మా మామగారు మా చిన్న మా వారు చిన్న పిల్లడప్పుడు చనిపోయాడు. ఆమె ఇంత కష్టపడి పెంచుకొచ్చి పిల్లలిద్దరిని పెద్దవాళ్ళు చేసి పెంచింది, పోషించింది. మాకు ఇల్లు లేదు. పరిస్థితి, నువ్వు 10 సంవత్సరాలు నాడిస్తావు అంటున్నావు. ఎప్పుడో 10 సంవత్సరాలు నాడిస్తే మాకు ఇప్పుడు జీవనం గడిచిద్దా? మేము ఇంట్లో జీవనం ఎలా గడపాలి? మా పరిస్థితి ఏంటి? ఇస్తున్నావు నువ్వు, నీ 100 ఎకరాలు ఉన్నాయి, వాటిలో కట్టుకోండి. వెళ్ళి గవర్నమెంట్ భూములు ఉన్నాయి, వాటిలో కట్టండి. నీకు కావాల్సింది వాస్తు పిచ్చి పట్టిందండి, వాస్తు పిచ్చి పట్టింది. పట్టి వచ్చి ఇక్కడ భూములు, పంట భూములన్నీ నాశనం చేయడానికి కూర్చున్నాడు అనమాట ఆయన. పంట భూములు లాగేసుకుంటే ఏం తింటావు రేపు? మేడలు తింటారా, మిద్దెలు తింటారా వచ్చి? అంటే నీ 50 లక్షల ఎకరాలు నీకు ఒకసారి ఉంటాయి, మీ సుఖం కోసం, మీ వాస్తుల కోసం మా పొలాలు లాగం చేస్తారా? ఇది ఎంతవరకు అని పద్ధతి కాదండి. పెనమాక గ్రామాల రైతుల తరపున ఇదే చెప్తున్నాము, ప్రాణాలు కానీ తెగేస్తాం కానీ పొలాలు అయితే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదండి. ఎంతసేపు రైతులకి రైతులు కాలు ఎంత ఇస్తారని బతున్నారు తప్ప రైతు కులి అనేవాడు ఉన్నాడు, రైతు కులి వాడు ఎట్లా బతకాలని లేదండి. మేము పెనమాకలో బతికే వాళ్ళం కాదు. పెనమాక నుంచి వెంకటపాలెం, కృష్ణాపాలెం, తాడేపల్లి బతికితేనే అంత మాత్రంగా ఉంది. మా పరిస్థితి ఏంటి? ఈ బాబు గారు మాట్లాడమే రైతులు నష్టపోతారో కానీ కూలీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేసుకుపోతుతారు, వాళ్ళ బతికేంటి అనేవాడు ఎవడో పట్టించుకోవట్లా. మీ అందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తాం, ఆధునికంగా శిక్షణ ఇప్పిస్తాం, వాళ్ళందరికీ నిర్మాణం అయిన తర్వాత వాళ్ళలో భాగస్వాములు చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మరి ఎందుకు నమ్మట్లా? ఎందుకు నమ్ముతామండి? ఇప్పుడు ఎప్పుడుదో సంగతి తీసేయండి. ఇప్పుడు ఇచ్చేది ఏంటి? కూలీ రైతు కూలీలకి ఉపాధి హామీ పథకం అన్నారు. మా ఊరికి అయితే వచ్చింది లేదు, పెట్టింది లేదు. నాతో పాటు ఇంకా 40 మంది పోతున్నారు. వాళ్ళు ఏంటని వారం రోజుల నుంచి సరిగ్గా తిండే తింటలేదు, ఎక్కడో ఇస్తారన్నారు. కానీ రైతు కూలీ అనేవాడికి కూడా అందుబాటులో ఉండేది చూడండి. మేము ఐటీకి తెలుసుకోలేదండి. నాకు 3 పిల్లలు, నాకు ముందు 2 ఎకరాలు మా తాత మొత్తాల నుంచి ఆస్తి అది. 2 ఎకరాలు అయితే మరి నా పిల్లలకి సంవత్సరంగా చదివిన స్కూల్ 60 ఏళ్ళు అవుతుంది. మరి 60 ఏళ్ళు అయితే ఇంట్లో పిల్లలకు 60 ఏళ్ళు కట్టించుకోవాలా, లేకపోతే ఇంట్లో బతకాలా? నాకు ఆల్రెడీ నడు నొప్పి, సంవత్సరానికి వచ్చి 10-30 ఏళ్ళు అవుతున్నాయి. మరి ఆయన ఇచ్చే 30 ఏళ్ళ మీద ఎట్టబోతామండి మేము? నేను అకరాకు వేసుకుంటే దొండపల్లి వేసుకుంటే దాదాపుగా 1 దేవుడు సెలవు చూస్తే వస్తున్నాయి. అత్తాడు వేసుకుంటే గాలి దేవుడు ఎత్తికిపోతున్నాడు. మరి అది పోయి ఇది పోయి ఎట్లా బతకాలండి మేము? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎవరికి కావాలండి 30 40 ఏళ్ళు? ఆయన మాటలు నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు మాట, మాకు నమ్మకం లేదు. ప్రభుత్వం సప్లై చేసే అనేక ఉన్నాయి, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఇసుక కూడా జరిగింది. ఇసుక మనం ఒక ట్రక్ తీసుకోవాలంటే మనం డబ్బులు కట్టి వాళ్ళని మాట్లాడాలి. 50 వేలు బ్యాంకులో లోన్ ఇవ్వాలంటే కనీసం 2 కోట్ల రూపాయల భూమి వాళ్ళకి ప్లెడ్జ్ చేయాలి. దాని మీద సంపూర్ణ హక్కులు వాళ్ళవే, మీకు తెలుసు కదా, వాళ్ళవే. అట్లాంటి కండిషన్స్లో గవర్నమెంట్ మనకి ఇచ్చేటప్పుడు మన 2 కోట్ల భూమి వాళ్ళకి అప్లై చేస్తే మనకి ఏమిస్తారు? ఇన్సూరెన్స్ ఏమీ ఉండదు, నోటి మాట తప్ప. కృష్ణాపాలెం నుంచి ఉండవెల్లి సెంటర్ వరకు గుంటల రోడ్డులో నడుస్తున్నాము, ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనే చేయలేని గవర్నమెంట్ రాజధానులు కడుతుంది, 6 లైన్స్ హైవేలు వేస్తుందంటే మేము నమ్మే స్థితిలో లేము. ఒకవేళ వేసినా నియర్ ఫ్యూచర్లో అయితే ఏం జరగవు. ఇట్ టేక్స్ మినిమం 40 to 50 ఇయర్స్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. కాబట్టి మీరు ఇట్లాంటి ఆశలు ఏం పెట్టుకోకండి. గవర్నమెంట్ మాత్రం ఏమీ చేయదు, మీరు నమ్మొద్దు, సంఘటితంగా పోరాడదాం. ఇంత ఖర్చులు అన్నీ పెరిగినాయి, ఇంట్లో ఖర్చులు ఈ వజాను పెంచి ఆ వచ్చే కూలి కూడా లేకోకుండా మా దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటే మా జీవనోపాధి ఎట్లాగూ ఎట్లా గడవాలి? ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఇస్తానంటే అప్పుడు దాకా మేము ఏమి చేయాలి? ఇంట్లో కూర్చుంటే మాకు ఎట్లా జరిగిద్ది? భూములు అని లాక్కొని ఎప్పుడు అపార్ట్మెంట్లు కడితే వాళ్ళ పాకీ దొడ్లు గడుగుతానికి మేము ఇంటెళ్ళపాది వెళ్ళి చేస్తే కానీ మాకు పట్ట గడిసిద్దా? ఆయాలు ఏ ఉద్యోగాలు ఇస్తారు, ఏ జాబులు ఇస్తామంటారు? ఏంటి ఇచ్చేది? వాళ్ళు 100 రూపాయలు వస్తేనే కావాలి, రేపు 1000 రూపాయలు ఇచ్చేవాడు. ఈ రోజున ఏదో చేస్తాను ఏదో చేస్తానంటే అందరూ నమ్మి ఓట్లు వేసాము. ఏది ఒక్క పని కూడా, ఒక ఇది కూడా, ఒకటి కూడా చేయలేదు. రేపు ఎట్ట గడిచిది? ఈ 10 సంవత్సరాలు మేము ఎట్టా భవిష్యత్తు? మా భవిష్యత్తు అంట ఏదో రాజధాని ఎక్కడో భూములు పంట పండని కాడ తీసుకోవాలి, కానీ పంట పండే కాడ పండి మా నోళ్లు కొట్టి, రైతుల నోళ్లు మా నోళ్లు కొట్టి, మా ముందు వచ్చే ధైర్యం ఉంటే, మా దమ్ము ఉంటే మా దగ్గరికి వచ్చి అడగమానండి. మేము ఉండాము రైతులు ఏమంటే, మేము కూలీలు ఉండాం. మేము ఎట్లా బతకాలో ఆ ఏదో అదంతా ఏర్పాటు చేసి ఎప్పుడో 33వ రోజు చేస్తానంటే కుదరదండి. మేము మాత్రం భూములు రైతులు ఇస్తానన్నా మేము కూలీ వాళ్ళం ఊరుకోము. మా జీవనోపాధి రైతులు కల్పిస్తారో వాళ్ళు కల్పిస్తారో, మాకు చూయించి మాకు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చేసి మాకు ఆ సమాధానం చెప్పిన తర్వాతే భూమిని, లేకపోతే మాత్రం వచ్చి మా శవాల మీదకి దాటి తీసుకోమానండి. అంతవరకే కానీ ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతాం, కానీ మా భూములు ఇవ్వటానికి మేము సిద్ధపడము.